హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొస్తుంది ఇకపై నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గుర్తురానుంది ఐదు అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిరూపం హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన కొలువుదీరింది అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని తలపించేలా హైదరాబాద్ లో దర్శనమిస్తున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఇవాళ అంగరంగ వైభవంగా జరగనుంది హైదరాబాద్ నడిబొట్టున హుస్సేన్ సాగర్ తీరాన బుద్ధుని నీడలో தெலங்கானா ராஸ்ட சச்சுவாலையும் பக்கன கொலுவுதிரிந்தி ச்டாட்டி ஐப் அம்பித்கர் రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిన డాక్టర్ అంబేద్కర్ కు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అతి ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది ఆ విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు జరిగాయి సీఎం కేసీఆర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సరికొత్త నిర్మాణాలతో నూతన చరిత్రకు పునాదులు వేస్తున్నారు సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని శరవేగంగా నిర్మిస్తోంది ప్రభుత్వం ఈ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ భవనంగా పేరు పెట్టింది సచివాలయం పక్కనే యావత్ తెలంగాణ రాష్ట్రానికే మరో ఐకానిక్ నిర్మాణంగా భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సంబురం అంబరాన్నంటేలా తెలంగాణ నలుమూలల నుంచి అంబేద్కర్ అభిమానులు హాజరయ్యేలా లక్ష మందికి సరిపడా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం న్యూయార్క్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని తలపించేలా తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ట్యాంక్ బండ్పై బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో సచివాలయం పక్కన పదకొండెకరాల స్థలంలో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాన్ని నెలకొల్పింది ప్రభుత్వం విగ్రహం కింది భాగంలో యాభై అడుగుల ఎత్తుతో పీఠాన్ని నిర్మించింది ఇది ఢిల్లీలోని పార్లమెంటు భవనాకృతిని పోలి ఉంటుంది మూడు అంతస్తుల్లో మ్యూజియం లైబ్రరీ విజువల్ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి అంబేద్కర్ జీవిత విశేషాలు అంబేద్కర్ రచనలతో కూడిన డాక్యుమెంటరీని ప్రతిరోజు ప్రదర్శిస్తారు యాభై అడుగుల పీఠం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహంతో కలుపుకుంటే మొత్తం నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తుతో కనిపిస్తుంది మొత్తం మూడు వందల యాభై మూడు మెట్రిక్ టన్నుల ఉక్కు నూట పన్నెండు మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా సహజత్వం ఉట్టిపడేలా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరిగింది రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూనే పర్యాటకులను ఆకట్టుకునేలా పలు నిర్మాణాలు జరిగాయి పరిసరాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా మూడెకరాల్లో గార్డెన్ ఏర్పాటు చేశారు ప్రాంగణంలో రాక్ గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ ప్లాంటేషన్ మెయిన్ ఎంట్రన్స్ వాటర్ ఫౌంటేషన్ సౌండ్ స్టోన్ వర్క్స్ గ్రానైట్ ఫ్లోరింగ్ పర్యాటకుల్ని ఆకట్టుకున్నాయి పైకి వెళ్లి విగ్రహం చూసేందుకు మెట్లు లిఫ్టు సౌకర్యము ఉంది